తాము మహానాడును నిర్వహించడాన్ని ప్రభుత్వం ఓర్వలేకపోతుందంటూ నిప్పులు జరుగుతున్నారు అధికార పార్టీ తమపై కక్ష సాధింపు వ్యవహరిస్తోందంటూ వారు మండిపడుతున్నారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రభుత్వం కరోనా నోటీసులు జారీ చేయడమే దీనికి అంతటికీ కారణం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా హాళ్లు షాపింగ్ మాల్స్ పెళ్లి మండపాలు మూతపడ్డాయి భారీగా జనం ఒకే చోట గుమ్మికూడడాన్ని నివారించడానికి చివరికి దేవాలయాల్లో కూడా భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వమే ఈ మేరకు నిబంధనలు జారీ చేసింది అయితే లాక్డౌన్ లో పెద్ద ఎత్తున సడలింపులను ప్రకటించినప్పటికీ సభలు సమావేశాల నిర్వహణకు అనుమతి లేదు అదే సమయంలో కరోనా వైరస్ నిబంధనలను ఉల్లంఘించేలా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మహానాడును నిర్వహిస్తోంది పద్నాలుగు వేల మందితో ఆన్లైన్ రూపంలో రెండు రోజుల పాటు పుష్పు పండుగను జరుపుకుంటోంది ఆన్లైన్ ద్వారానే అయినప్పటికీ పార్టీ కేంద్ర కార్యాలయం దానికి ఎపిక్ సెంటర్ గా మారడం వల్ల ప్రభుత్వం నోటీసులను జారీ చేసింది ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నోటీసుల్ని టిడిపి కార్యాలయ కార్యదర్శి రమణ అందుకున్నారు లాక్ డౌన్ నియమాల ప్రకారం ఎటువంటి రాజకీయ సమావేశాలు కార్యక్రమాలు కానీ నిర్వహించకూడదని అలాంటి సమయంలో చంద్రబాబు ఆయన పార్టీ నిర్వహిస్తున్న మహానాడును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదని నియమాలు సామాన్యుడికి మాత్రమేనా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో ప్రభుత్వం ఈ మేరకు కోవిడ్ నోటీసుల్ని అందజేసినట్లు చెబుతున్నారు దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు కరోనా ఉందన్న కారణంతోనే తాము మహానాడు సభలను ఏర్పాటు చేయలేదని డిజిటల్ రూపంలో యాప్ ద్వారా మాత్రమే కార్యక్రమానికి పూనుకున్నామని అంటున్నారు అయినప్పటికీ ప్రభుత్వం ఓర్వలేకపోతుందని వారు మండిపడుతున్నారు